హలో మై డియా వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ విత్ ఎన్ని వీడియో నేనే మీ అభి మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ ఈ వీడియోలో మనం ఏం చూడబోదామంటే అప్కోర్స్ నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేసినాం మన ఎస్ఆర్ఎస్ ప్లేస్ వచ్చి ఎవరు ఫామ్లోనే లేదండి అది ఎవరికి వినిపించిందో లేదో అబ్దుల్ సమాద్కు అయితే వినిపించేసింది అబ్దుల్ సమాద్ అయితే ఒక సూపర్ నాక్ అనేది ప్లే చేసినాడు దాని గురించి మొత్తం డిలీ తెలుసుకుందాం అది మాత్రం కాకుండా నితీష్ కుమార్ రెడ్డి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఆ స్టేట్మెంట్ వింటే ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అది ఏం స్టేట్మెంట్ కూడా మొత్తం డిలీ తెలుసుకుంటాం అది మాత్రంగా ఉంటా మయాంక గారు ఒక సూపర్ ఫామ్ ఉన్నాడు దాని గురించి మొత్తం డీలీ తెలుసుకుందాం అన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఉన్న ఉంటే వీడియోకి లైక్ చేయండి అప్పుడే చాలా మందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది ఇప్పుడు డైరెక్ట్ గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అబ్దుల్ సమాద్ రీసెంట్ గా జరిగిన మ్యాచ్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చి డీప్ స్టగ్ లో ఉన్నారనొచ్చు సిక్స్టీ వన్ రన్స్ కి ఫైవ్ వికెట్స్ అనేది ఫాలో అయిపోయింది దాని తర్వాత అబ్దుల్ సమాద్ అనేది వచ్చాడు అబ్దుల్ సమాద్ వచ్చి సెవెంటీ వన్ బాల్స్ లో వన్ నాట్ వన్ రన్స్ అనేది స్కోర్ చేశాడు జస్ట్ ట్వంటీ త్రీ డాట్ బాల్స్ సిక్స్ ఫోర్ దాని తర్వాత రేట్ చూస్తే అనొచ్చు ఒక సూపర్ నాక్ అబ్దుల్ సమాద్ ఫామ్ అనొచ్చు అఫ్కోర్స్ రంజీలో ఎంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఐపీఎల్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందో మనం వెయిట్ చేసే చూడాలి నెక్స్ట్ మనం మయాంక్ అగర్వాల్ వచ్చి చచ్చిస్ గర్ అగెనెస్ట్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ రన్స్ అనే స్కోర్ చేసినాడు నైన్టీ బాల్స్ లో నైన్ ఫోర్స్ ఒక సిక్సర్ అనొచ్చు మయాంక్ అగర్వాల్ ఓకే అండి అప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు ఇలానే మంచి పర్ఫార్మెన్స్ ఎస్ఆర్ఎస్ టీమ్ ఇస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం రీసెంట్గా నితీష్ కుమార్ రెడ్డి వచ్చి ఇండియా టీవీకి వచ్చి ఒక ఇంటర్వ్యూ అనేది ఇచ్చినాడు దాంట్లో అతను ఏం చెప్పినాడంటే నేను వచ్చి ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ అండి చాలా మంది పీపుల్స్కి అంటే ప్రజలకు వచ్చి తెలీదు నా బ్యాటింగ్ పవర్ ఏందని జస్ట్ నా టీమ్మేట్స్ ఆంధ్ర టీమ్మేట్స్కి మాత్రమే తెలుసు అదర్వైస్ ఇంకెవరికి తెలియదు నా గురించి అందరూ నన్ను ఒక బౌలింగ్ బౌలర్ మాత్రమే అనుకుంటున్నారు బట్ నా దగ్గర ఒక పర్ఫెక్ట్ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు నేను వచ్చి నన్ను ప్రూవ్ చేసుకోవాలని నేను రెడ్డిగా ఉన్నానని నితీష్ కుమార్ రెడ్డి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు కోర్స్ ఒక మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం మన ఎస్ఎల్ఎస్ టీమ్ కి నితీష్ కుమార్ రెడ్డి ఒక స్టార్ బ్యాట్స్మెన్గా అవుతాడు తన స్టేట్మెంట్ అయితే ఒక పవర్ఫుల్గా ఉందనొచ్చు వెయిట్ అండ్ వాచ్ అతను ఎలాగా బ్యాటింగ్ అనేది ఆడతాడని చాలా న్యూస్ ఛానల్స్ అయితే నెక్స్ట్ హార్దిక్ పాండే అనే చెప్పేస్తున్నారు అది ఏ న్యూస్ ఛానల్లో మీకు తెలిస్తే కమెంట్ లో కమెంట్ చేయండి అంతే అవి ఫ్యామిలీ వీడియో జస్ట్ కొంచెం మీకు అప్డేట్స్ తెలియజేసి వెళ్దామని ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి మన ఛానల్ కి ఉన్న కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది టాస్ meet in next video until then signing off abby family take care